Hello students, welcome to Hindu newspaper analysis. E video lo 28th February 2019 yokka Hindu newspaper analysis anedi untundi students. E video mottham telugu lo untundi. So we will see. First, ee slide lo meeku kanipistundi endante important news to read from today's newspaper. Ee roju newspaper lo meeru chadavalsinatuvanti important news enti? హిందూ న్యూస్ పేపర్కి సంబంధించినటువంటివి ఇవన్నీ కూడా మీరు కవర్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ ఇప్పుడు మనం వీడియోలో కూడా కవర్ చేయబడుతుంది. నెక్స్ట్ ఈ స్లైడ్లో మీరు చూసేది ఏంటంటే స్టూడెంట్స్, హిందూ ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో మీరు చదువుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ న్యూస్. ఇవి మూడు కూడా ఎడిటోరియల్కి సంబంధించింది. ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో వెనిజులాలో ఎలాంటి ఆర్థిక రాజకీయ సంక్షోభం జరుగుతుంది అనేది ఇవ్వడం జరిగింది. దాంతోపాటు జెనీవా ఒప్పందాలే అభినందన్కు అండ, ఇది మనం ఇప్పుడు ఈ వీడియోలో సో చర్చిస్తాం. I will explain to you. So, ఈ వీడియోను చూడడం ద్వారా మీకు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే, ఇంపార్టెంట్ న్యూస్ హిందూ న్యూస్ పేపర్లో ఈనాడు న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ న్యూస్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతోపాటు హిందూ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ఎడిటోరియల్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దానితోపాటు మిగతా కరెంట్ అఫైర్స్ అంటే కొన్ని ఫ్యాక్ట్స్ ఉంటాయి కదా, వన్ లైనర్స్, అవి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, అవేంటంటే ఇప్పుడు హిందూ న్యూస్ పేపర్లో కవర్ కాకుండా మిగతా అడిషనల్గా కవర్ అయ్యేది ఏంటంటే, ఈరోజు ఈ వీడియోలో స్మృతి ఇరానీ లేకపోతే భగవద్గీత కానీ, బయో ఏషియా, పోషణ్ అభియాన్, ఇండియా ర్యాంక్ ఇన్ ఇంక్లూజివ్ ఇంటర్నెట్ ఇండెక్స్ అండ్ గోవింద్ శర్మ అపాయింట్మెంట్, మహమ్మద్ బుహారీ యాజ్ నైజీరియా ప్రెసిడెంట్, ఎన్జీఓడే, ఇవన్నీ కూడా అడిషనల్ న్యూస్ కవర్ అవ్వడం జరుగుతుంది ఈ వీడియోలో. సో ఫస్ట్ ఇష్యూ ఉన్నట్టు ఈరోజు న్యూస్ పేపర్లో కవర్ అయినటువంటి ప్రధానమైనటువంటి ఇష్యూ ఏంటంటే స్టూడెంట్స్, మన భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య జరుగుతున్నటువంటి చాలా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులలో నిన్న మన భారతదేశ గగనతలంలోకి పాకిస్తాన్ యుద్ధ విమానాలు రావడం జరిగింది. వాటిని మనం చాలా సమర్థవంతంగా తిప్పి పంపడం జరిగింది. ఈ తిప్పి పంపేటటువంటి క్రమంలో మన భారతదేశంలో ఉన్నటువంటి ఒక యుద్ధ విమానం పాకిస్తాన్లో కూలిపోవడం జరిగింది. ఆ పాకిస్తాన్లో కూలిపోయిన తర్వాత అందులో ప్రయాణిస్తున్నటువంటి భారత ఐఏఎఫ్ అధికారి, ఎయిర్ ఫోర్స్ అధికారిని పాకిస్తాన్ వాళ్ళు బందీగా పట్టుకోవడం జరిగింది. సో అతని పేరు అభినందన్. సో ఇతని బందీగా పట్టుకున్న తర్వాత మరి ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు వెళ్ళి ఇతన్ని ఎలా ట్రీట్ చేయాలి అని చెప్పేసి మనం చర్చించుకోవాలి. ఎప్పుడైనా సరే స్టూడెంట్స్, ఒక దేశం వేరే దేశం యొక్క పౌరులను కానీ లేదా సైనికాధికారులను కానీ లేదా నావిక అధికారులను కానీ ఎవరిని పట్టుకున్నా జెనీవా ఒప్పందాల ప్రకారం వారిని ట్రీట్ చేయాల్సి ఉంటుంది. అసలు ఈ జెనీవా ఒప్పందాలు వేటిని గురించి చెప్తుంది? జెనీవా ఒప్పందాలు యుద్ధ ఖైదీలకు సంబంధించినటువంటి అంతర్జాతీయ ఉడంబడికలు. యుద్ధ సమయంలో శత్రుదేశానికి సంబంధించినటువంటి సైనికులు కానీ పౌరులు కూడా వెరీ ఇంపార్టెంట్, పట్టుబడితే వాళ్ళని ప్రిజనర్స్ ఆఫ్ వార్ అంటారు, యుద్ధ ఖైదీలు అంటారు. సో ఇలా పట్టుబడిన వారికి ఉన్నటువంటి హక్కులు ఏంటి, వాళ్ళకి ఎలాంటి రక్షణ కల్పించాలి అని చెప్పేవే జెనీవా యుద్ధ ఖైదీలకు సంబంధించినటువంటి ఒప్పందాలు. వీటిని రెండవ ప్రపంచ యుద్ధానంతరం 1949లో వీటిపైన అన్ని దేశాలు కూడా సంతకం చేయడం జరిగింది. ఇప్పటి వరకు వీటిని 3 సార్లు సవరించారు. వీటిలోని ఒప్పందం 1 ప్రకారం గాయపడిన లేదా నిలకడ లేనటువంటి సైనికులకు ఇచ్చేటటువంటి రక్షణ గురించి చెప్తుంది. ఇలాంటి రక్షణకు ఇలాంటి సైనికులను గాయపడ్డ వాళ్ళను కానీ లేకపోతే వాళ్ళకు ఎలాంటి నిలకడ స్థితి లేదు అంటే ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ వాళ్ళని ఎలాంటి వివక్ష లేకుండా చూడాలి, వాళ్ళని హ్యుమానిటీతో మానవ దృక్పథంతో వాళ్ళకు అవసరమైనటువంటి అన్ని రకాల సహాయ చర్యలు కూడా అందించాలి. దానితోపాటు వాళ్ళని ఎట్టి పరిస్థితులలో కూడా హింసించడం కానీ వాళ్ళపైన దాడి చేయడం కానీ జరగకూడదు. దానితోపాటు వాళ్లకు మరణశిక్ష లాంటిది కూడా విధించకూడదు. రెండవ ఒప్పందం ఇది సముద్రాల్లో పట్టుబడినటువంటి నౌకాదళ సైనికులకు సంబంధించినటువంటిది. అలా పట్టుబడినటువంటి నౌకాదళ సైనికులకు ఓడలోనే ఆ షిప్లోనే వైద్య సహాయం అందించాలి లేదా షిప్ను సాధ్యమైనంత త్వరగా ఆసుపత్రికి తరలించాలి. మూడవ ఒప్పందం ఏంటంటే, ఇలా పట్టుబడినటువంటి యుద్ధ ఖైదీల నుండి ఎలాంటి సమాచారం మనం రాబట్టచ్చు, వారి పేరును తెలుసుకోవచ్చు, సైన్యంలో వారి ర్యాంకును వారి నెంబర్ను మాత్రమే తెలుసుకోవచ్చు, అంతేగాని మీ ఎలాంటి ఎక్విప్మెంట్ వాడతారు, మీరు ఏ యుద్ధ విమానంలో ప్రయాణిస్తారు అలాంటి సమాచారం సేకరించకూడదు, అలాంటి సమాచారం చెప్పమని ఒత్తిడి కూడా చేయకూడదు. 4వ ఒప్పందం ఇది యుద్ధంలో పట్టుబడినటువంటి పౌరుల గురించి చెప్తుంది. సైనికులకు ఎలాంటి రక్షణ జాగ్రత్తలు అయితే ఉంటాయో పౌరులకు కూడా అలాంటి రక్షణనే ఇవ్వబడతాయి. ఇది 4వ ఒప్పందం గురించి. సో ఈ ఒప్పందాలన్నీ కూడా ఇప్పుడు పాకిస్తాన్ గౌరవించవలసి ఉంటుంది అనేది ఈ యొక్క సమ్మరీ. నెక్స్ట్ ఎడిటోరియల్. ఎడిటోరియల్లో ఈరోజు కవర్ అయినటువంటిది ఫస్ట్ అరుణాచల్ ప్రదేశ్.
ఈ మధ్యలో మన భారతదేశంలో ప్రతి ముఖ్యంగా ఈశాన్య భారతదేశంలో జరుగుతున్నటువంటిది ఏంటంటే జాతి విద్వేషాలు. ప్రతి రాష్ట్రం వాళ్ళు కూడా వీరు ఈ జాతి వాళ్ళు మా రాష్ట్రం వాళ్ళు కాదు, వీరు అవుట్సైడర్స్, వీళ్ళు బయటి వాళ్ళు, వీళ్ళకు మాతో పాటు సమానంగా హక్కులు ఇవ్వడానికి వీల్లేదు అనే జరుగుతుంది. ఇది ఈశాన్య రాష్ట్రంలో మొత్తం కూడా ఇదే వ్యవస్థ ఉందండి. ఎగ్జాంపుల్ ఇద్దాం, మిజోరాంలో చక్మా తెగల వాళ్ళ ఇష్యూ, మణిపూర్లోనేమో మణిపూర్ వ్యాలీలో నివసిస్తున్న వాళ్ళకి, వ్యాలీ బయట నివసిస్తున్న వాళ్ళకి, లోయలో నివసిస్తున్న వాళ్ళకి, లోయ బయట నివసిస్తున్న వాళ్ళకి మధ్య గొడవ. అస్సాంలో మీకు తెలుసు మైగ్రేషన్, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్, బంగ్లాదేశ్ నుంచి మైగ్రేషన్ వచ్చిన వాళ్ళకి గొడవ. అదే మేఘాలయాల్లో అక్కడ ఉన్నటువంటి సిక్కుల మీద దాడులు జరగడం. సో ఈ అరుణాచల్ ప్రదేశ్లో ఇష్యూ మనం డిస్కస్ చేస్తాం. ఈ విధంగా ఈశాన్య రాష్ట్రాలలో జాతి విద్వేషాలు ఎక్కువైపోతున్నాయి. మన భారతదేశంలో మన రాజ్యాంగం చెప్పేది ఏంటి స్టూడెంట్స్, మన భారతీయులందరూ సోదరభావంతో మెలగాలి. అలాంటి ఈ సమయంలో ఇలాంటి జాతి విద్వేషాలు అనేవి ఎంతైనా సరే మన భారతదేశం యొక్క యూనిటీకి, ఐక్యతకు, సమగ్రతకు ఇవి భంగం కలిగించేవి. అసలు అరుణాచల్ ప్రదేశ్లో ఏం జరిగింది? అరుణాచల్ ప్రదేశ్లో ఆరు తెగలకు వాళ్లకు అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వము వాళ్లకు పర్మనెంట్ రెసిడెంట్ సర్టిఫికేట్, వాళ్లకు శాశ్వత నివాస ఓకే ధృవపత్రం ఇవ్వాలా లేదా అనేది ఒక కమిటీని వేయడం జరిగింది. ఆ కమిటీ యొక్క సిఫారసులను చర్చించడానికి అసెంబ్లీలో ఆ సిఫారసుని పెట్టడం జరిగింది. అలా చర్చిద్దామంటేనే అరుణాచల్ ప్రదేశ్లో విపరీతమైనటువంటి అల్లర్లు జరిగింది. అసలు ఇంకా ప్రభుత్వం యాక్సెప్ట్ కూడా చేయలేదు, జస్ట్ చర్చించడానికి మాత్రమే. మరి అసలు ఇలా ఆందోళన చేసే వాళ్ళ యొక్క ప్రాబ్లం ఏంది? మీరు ఆ ఆరు తెగలకు ఓకే ఎవరైతే ఉన్నారో ఆ ఆరు తెగలకు మీరు పర్మనెంట్ రెసిడెంట్ సర్టిఫికేట్ ఇచ్చినట్టయితే గనక మా యొక్క ఉద్యోగ అవకాశాలు దెబ్బతింటాయి అని అవతల వాళ్ళ యొక్క వాదన. ఈ ఆరు తెగలు ఎవరు? కచారీస్ కానీ, మోరాన్స్ కానీ, దియోరీస్, మిష్మీస్, ఆదివాసీస్, వీళ్ళు గోర్కాస్, వీళ్ళకి సంబంధించిన వాళ్ళు అంటే. సో మరి వాళ్ళు సరే ఆందోళన చేస్తున్నారు, వీళ్ళకి ఇలా శాశ్వత నివాస ధృవపత్రం ఇవ్వడం వల్ల వీళ్ళకు వచ్చేటటువంటి ఉపయోగం ఏంది? వీళ్ళకు వచ్చే ఉపయోగం ఏంటంటే వీళ్ళకు జాబ్స్లో కానీ లేదా ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్లో కానీ వీళ్ళకు ట్రైబల్ పీపుల్తో సమానంగా రిజర్వేషన్లు కల్పించబడతాయి. సో ఈ ఇష్యూ ఏంటంటే స్టూడెంట్స్, ఈశాన్య భారతదేశంలో జరుగుతున్నటువంటి జాతి విద్వేషాలు, దానితోపాటు అరుణాచల్ ప్రదేశ్లో జరుగుతున్నటువంటి సంఘటన ఏంది, దీనికి ప్రభుత్వం ఏ విధంగా సయోధ్య ఏ విధంగా దీన్ని పరిష్కరించాలి, ఏ విధంగా పరిష్కరించాలంటే అన్ని తెగలతోని వాళ్ళు సంప్రదించి ఎవరికీ అన్యాయం జరగకుండా అందరికీ న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇది ఎడిటోరియల్ యొక్క సమ్మరీ. నెక్స్ట్ ఎడిటోరియల్ ఈరోజు ఇంపార్టెంట్ ఏంటంటే జికా వైరస్ గురించి ఇవ్వడం జరిగింది. అసలు ఇప్పుడు జికా వైరస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంది? ఇప్పుడు జికా వైరస్ పెద్ద ఏం లేదు కదా భారతదేశంలో అంటే ఈ ఆర్టికల్లో ఏమిచ్చారంటే జికా వైరస్ భారతదేశంలో తగ్గిపోయింది అని మనం ఇప్పుడు టేక్ ఇట్ ఈజీగా ఉండడానికి వీల్లేదు. మనం అసలు జికా వైరస్ ఎక్కడొచ్చింది, ఎవరెవరికి వచ్చింది, వాళ్ళకి రావడానికి కారణాలేంది, ఒకవేళ పౌష్టికాహార లోపానికి జికా వైరస్కి ఏమైనా సంబంధం ఉందా, మన భారతదేశంలో జికా వైరస్ వచ్చేటటువంటి అవకాశాలు ఏ రాష్ట్రాలలో ఉన్నాయి అని సర్వే చేయాలి అని ఈ ఆర్టికల్ చెప్తుంది. జికా వైరస్ అనేది మస్కిటో దోమకాటు వల్ల వస్తుంది. దీన్ని వ్యాప్తి చేసేది ఏడిస్ ఈజిప్టి అనేది. ఇది జికా వైరస్తో పాటు చికెన్ గునియా, డెంగ్యూ, ఎల్లో ఫీవర్ని కూడా ఇది వ్యాప్తి చేస్తుంది. ఇది ఫ్లావీ విరిడే అనే జాతికి సంబంధించింది. జికా వైరస్ సెక్షువల్ ట్రాన్స్మిషన్తో పాటు బ్లడ్ ట్రాన్స్మిషన్ వల్ల కూడా వస్తుంది, సేమ్ లైక్ హెచ్ఐవి లాగనమాట. మరి ఇలా వచ్చినప్పుడు జికా వైరస్ వస్తే కనుక ప్రాబ్లం ఏంది? ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ ఉమెన్కి ఇది ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది. ప్రెగ్నెంట్ ఉమెన్లో వాళ్ళకి నార్మల్గా ఉండవలసినటువంటి బేబీ యొక్క సైజ్ అనేది తగ్గిపోతుంది. ఆ బేబీ యొక్క సైజ్ అనేది కంప్లీట్గా తగ్గిపోతుంది. ఇలా తగ్గిపోయేదాన్ని మెడికల్ టెర్మినాలజీలో ఏమంటారంటే మైక్రోసెఫాలే అంటారు. ఇది మన భారతదేశంలో జికా వైరస్ని మొదటగా అహ్మదాబాద్లో గుర్తించడం జరిగింది 2017లో. ఒకవేళ మీరు చూడాలంటే కనుక ఇది నార్మల్ ఓకే బేబీ, జికా వైరస్ కొద్దిగా సోకినటువంటి బేబీ. సో కంప్లీట్గా జికా వైరస్ వస్తే కనుక సివియర్ మైక్రోసెఫాలే వస్తే కనుక ఈ విధంగా హెడ్ సైజ్ చాలా తగ్గిపోతుంది. దాని తర్వాత బేబీ ఎక్కువ రోజులు బతకరు, వాళ్ళు తొందరగానే చనిపోతారు. ఇది జికా వైరస్ రావడం వల్ల ఉన్నటువంటి పరిణామాలు. సో హెల్త్ అథారిటీస్ ఏం చేయాలంటే జికా వైరస్ ఎవరెవరికి వచ్చిందో సర్వే చేసి వాళ్ళకి రావడానికి ఉన్నటువంటి కారణాలను విశ్లేషించాలి. ఓకే, ఆల్రెడీ కొన్ని ఇంకా వేరే వ్యాధులు కూడా ఉన్నాయి ప్రెగ్నెంట్ ఉమెన్కి ఎఫెక్ట్ చేసేది. దీనికి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్, కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అవి ఏంది? టాక్సోప్లాస్మోసిస్,
అదర్ రూబెల్లా, సైటోమెగాలోవైరస్, హెర్పస్ ఇన్ఫెక్షన్స్, ఇవన్నీ కూడా గ్రూప్ వన్ అండ్ సివిల్ సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ అంటే ఈ ఆర్టికల్ ద్వారా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏదైనా వ్యాధి వచ్చినప్పుడే మనం యాక్షన్ తీసుకుందాం అనే కన్నా, వ్యాధి వచ్చిన తర్వాత కూడా దాన్ని మళ్ళీ రాకుండా ఎలా చర్యలు తీసుకోవాలి అనేది. సో దీన్ని మీరు ఎలా ఆలోచించాలంటే, మీకు జాబ్ వచ్చి ఒక హెల్త్ డిపార్ట్మెంట్లో మీరు పోస్ట్ అయిన తర్వాత ఒక హెల్త్ ఆఫీసర్గా ఎలా ఆలోచిస్తారో అలా ఆలోచించాలి. నెక్స్ట్ థింక్ లైక్ సివిలైజేషన్. ఇప్పుడు ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే, సో మనం ఎంతసేపు ఇప్పుడు పాకిస్తాన్లో కొన్ని పాకిస్తాన్తో ఉద్రిక్త వాతావరణ పరిస్థితులను అనువుగా తీసుకొని కొంతమంది రాజకీయవేత్తలు కానీ కొన్ని మీడియా సంస్థలు కానీ మొత్తం ఇప్పుడు ఏదో యుద్ధం జరిగిపోతుంది అన్నట్టు, అసలు యుద్ధమే ఒక పరిష్కారం అన్నట్టు చేస్తున్నారు. అది కాదు, మనము సాధ్యమైనంత మటుకు శాంతియుతంగా ఈ సమస్యను పరిష్కరించుకోవాలి. అసలు యుద్ధం అంటే ఎలా ఉంటుందో మన భారతీయులకు ఇంతవరకు తెలియదు. మనం ఏమనుకుంటున్నాం, యుద్ధం అంటే ఏదో బార్డర్లోనే వస్తుంది అనుకుంటాం. ఒకసారి మీరు చూడండి, వరల్డ్ వార్ టూ వీడియోస్ ఉంటాయి యూట్యూబ్లో, చూడండి యుద్ధం వస్తే ఒకవేళ రష్యా కానీ జర్మనీలు కానీ ఎంత ఎఫెక్ట్ అయిందో, అంతెందుకు మన పక్కనే ఉన్నటువంటి వియత్నం ఎంత ఎఫెక్ట్ అయిందో. సో యుద్ధం రావద్దు అని మనం కోరుకోవాలి సాధ్యమైనంత మటుకు కూడా. సో మన భారతదేశం ఇదివరకు ఉన్నటువంటి సంస్కృతి కూడా అలాంటిది. మన సివిలైజేషన్, మన మహాత్మా గాంధీ కానీ ఖాన్ అబ్దుల్ గఫర్ కానీ ఏం చెప్పారు యుద్ధానికి వ్యతిరేకంగా, అసలు మన భారతదేశ సంస్కృతి ఎంత గొప్ప గొప్ప విలువలు ప్రతిపాదించింది ప్రపంచానికి. అది బుద్ధిజం అయినా సరే, గురునానక్ బోధించినటువంటి సిక్కిజం అయినా సరే, లేదా గాంధీ చెప్పినటువంటి అహింస సత్యాగ్రహవాదమైనా సరే, ఇవన్నీ కూడా. సో మన భారతదేశం ఈ విలువలు పాటించవలసి ఉంది. ఓకే, ఈ ఆర్టికల్లో చెప్పేది ఏంటంటే, అనవసరంగా యుద్ధాన్ని రెచ్చగొట్టద్దు, సాధ్యమైనంత మట్టుకు మన భారతదేశం శాంతి మార్గాన్ని ఫాలో అవ్వాలి అని చెప్తుంది అన్నమాట. ఎందుకంటే ఆ యుద్ధం వస్తే ఆ యొక్క ఆ సంఘటన ఎలా ఉంటుందంటేది చాలా భయానకరమైన ఉంటుంది స్టూడెంట్స్. ఓకే, సో దాంతోపాటు ఇది ఏం చెప్తుందంటే, మనం ఎంతసేపు పాకిస్తాన్ బూచీగా చూపిస్తున్నాం, అంటే డెమోనాలజీ అంటే ఒక ఒక వ్యక్తిని డెమన్, ఒక బూచీలాగా చూపిస్తున్నాం, కానీ అసలు మన భారతదేశ ప్రభుత్వం మన బిహేవియర్ ఎలా ఉంది మన తోటి కాశ్మీర్ యువత పట్ల. ఓకే, ఒకసారి పుల్వామాలో అటాక్ జరిగిందని చెప్పేసి ఒక కాశ్మీర్ యువకులు హైదరాబాద్లో చదువుకున్న కాశ్మీర్ యువకుల మీద కూడా దాడి చేస్తే మన ట్రీట్మెంట్ ఎలా ఉంది? పాకిస్తాన్ వాళ్ళని పక్కన పెట్టండి, అసలు మన దేశ వ్యవస్థని మనం ఏ విధంగా ట్రీట్ చేస్తున్నాం? మణిపూర్లో జరిగే దాడులు ఏంది? అసలు ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ ఆఫ్స్పాన్ ఉంటుంది, ఆ ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ ముసుగులో ఓకే ఈశాన్య రాష్ట్రాలలో జరుగుతున్నటువంటి అకృత్యాలు ఎలా ఉన్నాయి, దానికి వ్యతిరేకంగా ఇరోమ్ షర్మిల ఎలా పోరాటం చేసిందో చూసాం. ఓకే, సో మనం చెప్పేది ఏంటంటే, మన భారతదేశంలో ఉన్నటువంటి అంతర్గత యుద్ధం మీద మనం ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేద్దాం. మన భారతదేశంలో మూగ దాడులు, మాబ్ వైలెన్స్ ఏ విధంగా జరుగుతున్నాయి? ఒక వ్యక్తి ఆవును అమ్మడానికి వెళ్తుంటే అతను ఆవు చంపేస్తాడని చెప్పేసి అసలు పైన దాడి జరిగి చంపేయడము, మాబ్ లించింగ్ జరుగుతుంది, వాటిపైన కూడా కాన్సన్ట్రేట్ చేయాలి. సో ఎంతసేపు మనము ఒక దగ్గర హింస జరిగితే ఆ హింసను అంతకన్నా ఎక్కువ చేసి చూపెట్టి ప్రజలందరినీ కూడా హింసాయుత మార్గంలో ప్రయాణించేటట్టు చేయొద్దు అని ఆర్టికల్ చెప్తుంది. దాంతోపాటు మన భారతదేశము ప్రపంచానికి చెప్పినటువంటి విలువలు చాలా ఉన్నాయి. పంచశీల ఒప్పందం మనం చైనాతో చేసుకున్నటువంటి చాలా గొప్ప ఒప్పందం, చాలా వండర్ఫుల్ ఒప్పందం. ఇలాంటివన్నీ కూడా మనము అలాంటి మార్గాల్లో ప్రయాణించాలి అని చెప్పేసి ఈ ఆర్టికల్ చెప్తుంది స్టూడెంట్స్. ఓకే, చాలా వీలైనంత మట్టుకి యుద్ధాన్ని రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం చేయొద్దు అని. నెక్స్ట్ నేషనల్ న్యూస్, ఇంపార్టెంట్ నేషనల్ న్యూస్ ఏందో చూద్దాం ఈ ఆర్టికల్లో. 3D మ్యాప్స్ టు అసెస్ రిస్క్ టు కోస్టల్ ఏరియాస్ ఫ్రమ్ సునామీస్ అండ్ స్టార్మ్. ఓకే, ఒకవేళ సునామీ వచ్చినా వరదలు వచ్చినా మన పట్టణాలు ఎలా తట్టుకోవాలి, ఒకవేళ అలాంటి రిస్క్ వస్తే గనక ఎలా సంసిద్ధత వ్యక్తం చేసుకోవాలి, ఇదంతా కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించింది, విపత్తు నిర్వహణ. ఈ ఆర్టికల్లో మీరు అబ్జర్వ్ చేస్తే గనక అసలు టెక్నాలజీని విపత్తు నిర్వహణకు ఎలా వాడచ్చో చెప్తున్నారు. ఈ ఆర్టికల్లో ఒక సంస్థ గురించి మనం డిస్కస్ చేస్తాం. సంస్థ పేరు ఇంకాయిస్, ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి 9 నగరాలలో వీళ్ళు ఒక 3D మ్యాప్ పాయింటింగ్ చేస్తున్నారు అనమాట. అంటే ఒకవేళ అలలు కానీ సునామీ వస్తే ఎంత ఎత్తున రావచ్చు, ఆ సిటీలోని ఏ ప్రాంతం వరకు ఎఫెక్ట్ ఉంటుంది, ఇట్లాంటిది. అంటే ముందుగానే ప్రిపేర్ అవుతున్నాం మనం విపత్తులకు. ఏ సిటీలు అవి? 9 సిటీలు ఇక్కడ మెన్షన్ చేసినటువంటివి. తూర్పు తీరంలో ఉన్నటువంటి పూరి, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, టుటుకోరిన్, రామేశ్వరం, చెన్నై. వెస్ట్ కోట్లో ఉన్నటువంటి అలపుజ్జా, కోచి.
ఇది మీకు డిజాస్టర్ మేనేజ్మెంట్లో చాలా ఇంపార్టెంట్. గ్రూప్ టూ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగొచ్చు, ఇన్క్వైరీ సంస్థ వాళ్ళు ఎన్ని నగరాలలో ఇలాంటి 3D మ్యాపింగ్ చేశారని చెప్పేసి. దీని యొక్క మెయిన్ లక్ష్యం ఏంటంటే రిస్క్ అసెస్మెంట్ బేస్డ్ ఆన్ ద ప్రిసైజ్ ఎస్టిమేట్ ఆఫ్ ద టైడల్ వేవ్స్ హైట్, టైమ్ అండ్ ఇంపాక్ట్. ఓకే, సముద్రంలో వచ్చేటటువంటి ఈ టైడ్స్ అలలు ఏ టైం కూర్చున్నాయి, దాని హైట్ ఎంత, ఇదంతా తీసుకొని వీళ్ళు అనాలిసిస్ చేస్తున్నారు. ఈ ఇన్కాయిస్ అనే సంస్థ యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ పరిధిలోకి వస్తుంది. నెక్స్ట్, కేంద్ర ప్రభుత్వం ఎవరిని విజ్ఞప్తిస్తున్నారు, సుప్రీంకోర్టును విజ్ఞప్తిస్తున్నారు. దీని గురించి ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006, దీని గురించి లాస్ట్ 3-4 వీడియోలలో నేను మీకు చాలా క్లుప్తంగా చెప్పడం జరిగింది. అటవీ హక్కుల చట్టం, సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఎవరైతే గనక అటవీ హక్కుల చట్టం ప్రకారం, ఓకే, సో తమను తాము వాళ్ళు అటవీకి చెందిన వాళ్ళము కాము అని ఒకవేళ ప్రూవ్ చేసుకోలేకపోతే గనక, ఓకే, అటవీ హక్కుల చట్టం ప్రకారము వాళ్ళ వాళ్ళు ప్రూవ్ చేసుకోలేకపోతే గనక వాళ్ళని అటవీ నుంచి వెళ్ళగొట్టేసేయండి, వాళ్ళకు పట్టాలు ఇవ్వాల్సిన వీలు లేదు అని సుప్రీంకోర్టు చెప్పింది. ఇప్పుడు దానికి రెస్పాన్స్గా కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే మాకు ఇంకొక కొద్దిగా టైం ఇవ్వండి ఇలా యాక్షన్ తీసుకోవడానికి. రాష్ట్రాలు ఏం చేస్తున్నాయంటే వీళ్ళు సరిగా విచారణ చేయట్లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక వ్యక్తి అనుకోండి, మీరు ఇన్ని రోజులు ఒక లాస్ట్ 40 సంవత్సరాల నుంచి అడవిలో ఉన్నారు, మీరు అడవిని నమ్ముకునే ఉన్నారు, అటవీ భూమిలోనే ఉన్నారు. ఇప్పుడు మీరు అటవీ హక్కుల చట్టం ప్రకారం మీరు అటవీ భూమిని సాగు చేసుకునే అర్హత మీకుంది అని మీరు ప్రూవ్ చేసుకోవాలంటే ఒక వ్యవస్థ ఉంటుంది అన్నమాట. అంటే ఫస్ట్ గ్రామసభ కండక్ట్ చేస్తారు. ఈ గ్రామసభలో అటవీ భూములు ఎవరికి చెందాలే, ఎవరికి చెందొద్దు అని చెప్పేసి డిసైడ్ చేస్తారు. మీకు దానిపైన ఏమైనా అభ్యంతరాలు ఉంటే డివిజనల్ స్థాయికి అప్పీల్ చేసుకోవచ్చు. అక్కడ అభ్యంతరాలు ఉంటే డిస్టిక్ స్థాయికి అప్పీల్ చేసుకోవచ్చు. డిస్టిక్ స్థాయి అనేది ఫైనల్గా, అంటే ఎన్ని అప్పీళ్లు చేసుకున్న తర్వాత ఫైనల్గా తెలుస్తారు ఎవరు అటవీ భూములకు చెందినవారు, ఎవరు అటవీ భూములకు చెందని వారు. ఇప్పుడు ఈ ఆర్టికల్లో కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే చాలా రాష్ట్రాలు ఇలాంటి ప్రక్రియను ఫాలో అవ్వలేదు. చాలా రాష్ట్రాలు అసలు కొంతమంది వ్యక్తుల యొక్క నిరాకరించిన తర్వాత మీ యొక్క విజ్ఞప్తిని ఎందుకు నిరాకరించినమో కూడా చెప్పలేదు. కాబట్టి ఇది ఒక లా ప్రకారం జరగలేదు, మీరు కొద్ది టైం తీసుకొని నేను ఒక చట్టబద్ధంగా చేయాలి అని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. చూద్దాం. ఓకే, చాలా మటుకు రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు రిజెక్ట్ చేసినాయో కారణాలు లేదు. ఓకే, అసలు వాళ్ళు కరెక్ట్ ప్రొసీజర్ ఫాలో అయినాయో లేదో కూడా కారణాలు లేదు. సో ఇలా కారణం లేకుండా మీకు అటవీ భూముల పైన ఎలాంటి హక్కు లేదు అని మీరు తరిమేశారనుకోండి, అది న్యాచురల్ జస్టిస్, సహజ న్యాయాన్ని మనము నిరాకరించినట్టే కదా, వాళ్ళకి సహజ న్యాయానికి విరుద్ధంగా జరిగినట్టే కదా. కాబట్టి సుప్రీంకోర్టును కొద్దిగా టైం అడుగుతుంది కేంద్ర ప్రభుత్వం. ఇది లాస్ట్ 2-3 వీడియోలలో నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన స్టూడెంట్స్, అటవీ హక్కుల చట్టం గురించి జాగ్రత్తగా చూసుకోండి. ఒకవేళ ఈ అటవీ హక్కుల చట్టం ప్రకారము అడవిలో నుంచి కొంతమందిని తరిమివేయాల్సి వస్తే గనక అప్రాక్సిమేట్గా 23 లక్షల మంది ప్రజలు తమ యొక్క అటవీ హక్కులను కోల్పోవలసి వస్తుంది. సో చాలామంది ఏంది, కొంతమంది పూర్ ఇల్లిటరేట్ పీపుల్, వాళ్ళకి ఇదంతా తెలుస్తుందా ఎక్కడ అప్లికేషన్ చేసుకోవాలి, ఏం అప్లికేషన్ చేసుకోవాలి అనేది. కాబట్టి అందరికీ సో అందుబాటులో ఉండే విధంగా అందరికీ తెలిసిన తర్వాతనే ఈ ప్రక్రియ అనేది కంప్లీట్ చేయాలి. నెక్స్ట్, భారతదేశానికి చైనాకు మధ్యలో ఈ ద్వైపాక్షికానికి సంబంధించింది. చైనా ఆఫర్స్ టాక్టిక్ సపోర్ట్ టు ఇండియా, చైనా మన భారతదేశం చేసినటువంటి దాడుల్ని సమర్థించింది. దానితోపాటు చైనా ఇంకేం చెప్పింది, ఇస్లామాబాద్ అది టెర్రరిజాన్ని ఏమి ఎంకరేజ్ చేస్తలేదు, మేము టెర్రరిజాన్ని స్పాన్సర్ చేస్తున్నటువంటి కంట్రీగా పాకిస్తాన్ని చెప్పలేము అని చెప్పేసి, అంటే ఒక బ్యాలెన్సింగ్ అప్రోచ్ అనమాట, అంటే కొద్ది తెలివిగా బ్యాలెన్సింగ్ అప్రోచ్ చెప్పింది చైనా. ఈ వ్యాఖ్యానం ఎవరు చేశారు, చైనా విదేశాంగ మంత్రి ఎవరితోని, భారతదేశ విదేశాంగ మంత్రితోని. భారతదేశ విదేశాంగ మంత్రి చైనాకి వెళ్ళారా, ఎస్. ఏ మీటింగ్ కోసము, రష్యా ఇండియా చైనా ఈ మీటింగ్ కోసము సుష్మా స్వరాజ్ చైనాకు వెళ్ళడం జరిగింది. ఇంకా వేరే ఇంపార్టెంట్ న్యూస్ ఏమున్నాయో చూద్దాం. స్మృతి ఇరానీ ఇనాగ్రేటెడ్ తితన్ వాలా మ్యూజియం ఎట్ బాగ్రూ రాజస్థాన్. తితన్ వాలా మ్యూజియం ఏ కమ్యూనిటీకి సంబంధించింది, చిప్పా కమ్యూనిటీకి సంబంధించింది. రాజస్థాన్ క్యాపిటల్ జైపూర్ అండ్ చీఫ్ మినిస్టర్ అశోక్ గెహ్లాట్. నెక్స్ట్, ఇంపార్టెంట్ ట్రైబ్స్ ఆఫ్ రాజస్థాన్, మీనాస్, పెటీలియా, సహారియా, బిల్స్, దమారియా అండ్ దంకా, వీళ్ళు ఇంపార్టెంట్ తెగలు రాజస్థాన్లో. నెక్స్ట్, 80 కేజీ అస్టానిషింగ్ భగవద్గీత అన్వీల్డ్ బై నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ 800 కిలోల బరువున్నటువంటి భగవద్గీతను ఆవిష్కరించడం జరిగింది ఇస్కాన్ సంస్థ వాళ్ళ సహకారంతో. బయో ఏషియా 2019 16వ ఎడిషన్ హైదరాబాద్లో జరుగుతుంది. యూనిసెఫ్ మన భారతదేశంలో ఉన్నటువంటి పోషణ్ అభియాన్ అనే
పథకాన్ని ప్రశంసించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశము రిడక్షన్ ఆఫ్ స్టంటింగ్ అండర్ న్యూట్రిషన్. ఓకే, న్యూట్రిషన్ లోపాన్ని కానీ ఆహార లోపాన్ని, దాంతోపాటు గ్రోత్ తక్కువ ఉండడము, ఇట్లాంటి వాటిని నివారించడానికి ఈ పథకాన్ని ఉద్దేశం, ఈ పథకం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ఇండియా ర్యాంక్డ్ 47th ఇన్ ఇంక్లూజివ్ ఇంటర్నెట్ ఇండెక్స్. అందరికీ ఇంటర్నెట్ ఇచ్చేటటువంటి భాగంలో ఉండేటటువంటి ఇండెక్స్లో భారతదేశానికి 47th ర్యాంక్ రావడం జరిగింది. దీన్ని ప్రిపేర్ చేసింది ఎకనామిక్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఫర్ ఫేస్బుక్. నెక్స్ట్, గోవింద్ ప్రసాద్ శర్మ అపాయింటెడ్ యాజ్ ఎన్బిటి చైర్మన్. ఎన్బిటి అంటే నేషనల్ బుక్ ట్రస్ట్. నెక్స్ట్, మొహమ్మద్ బుహారీ ఎలక్టెడ్ యాజ్ నైజీరియా ప్రెసిడెంట్ ఫర్ సెకండ్ టైం. నైజీరియా క్యాపిటల్ అబూజా. నైజీరియా ఆఫ్రికాలోనే ఎక్కువ జనాభా ఉన్నటువంటి దేశం నైజీరియా. వరల్డ్ ఎన్జిఓ డే 2019 అబ్జర్వ్డ్ ఆన్ 27th ఫిబ్రవరి. ఇండియా హోస్ట్స్ గ్లోబల్ డిజిటల్ హెల్త్ పార్ట్నర్షిప్ సమ్మిట్. మన భారతదేశంలో 4th గ్లోబల్ డిజిటల్ హెల్త్ పార్ట్నర్షిప్ సమ్మిట్ జరుగుతుంది న్యూఢిల్లీలో. దీని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఇంప్రూవింగ్ ద హెల్త్ అండ్ వెల్బీయింగ్ ఆఫ్ సిటిజన్స్ త్రూ డిజిటల్ టెక్నాలజీస్. డిజిటల్ టెక్నాలజీస్ ఉపయోగించి మనం పౌరుల యొక్క ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరచగలం అనేది చర్చించడానికి ఈ సమ్మిట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఎవరి కొలాబరేషన్తోని? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళ కొలాబరేషన్తోని మరియు గ్లోబల్ డిజిటల్ హెల్త్ పార్ట్నర్షిప్ వాళ్ళ యొక్క కొలాబరేషన్తోని. సో ఇవి స్టూడెంట్స్ ఈరోజు హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్లోని ముఖ్యమైనటువంటి విషయాలు మరియు ఎడిటోరియల్స్. సో మీ యొక్క ఒపీనియన్ని కమెంట్ రూపంలో చెప్పండి. అండ్ సో ఈ న్యూస్ను తరువుగా కవర్ చేయండి స్టూడెంట్స్. సో ఈ న్యూస్ మీకు కనుక యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. సో ఇఫ్ యు షేర్ యువర్ నాలెడ్జ్ విల్ బి మల్టిప్లైడ్. దాన్ని మనం విన్ విన్ కాంబినేషన్ అంటారు. మీకు ఉపయోగపడుద్ది, మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుద్ది. సో డోంట్ ఫర్గెట్ టు షేర్ దిస్ వ్యోమా వీడియోస్ ఆన్ హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్. థ్యాంక్ యూ సో మచ్ స్టూడెంట్స్. దిస్ ఇస్ సంతోష్ రావు ఎన్ఐని సైనింగ్ ఆఫ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.